హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింగిల్ బెడ్రూమ్ హౌస్కి పెయింట్ వర్క్ అనేది చేయాలంటే లేబర్ కాస్ట్ ఎంత తీసుకుంటారు, అలాగే మెటీరియల్ అయితే ఎంత తీసుకుంటారు, అలాగే డబుల్ బెడ్రూమ్ హౌస్కి అయితే ఎంత తీసుకుంటారు, త్రిబుల్ బెడ్రూమ్ హౌస్కి అయితే ఎంత తీసుకుంటారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చేసి ఈ హౌస్కి పెయింట్ చేసింది మస్తాన్ మేస్త్రి గారండి. ఈయన వచ్చేసి మనకి బాపట్ల ఏరియా లేదా చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి పెయింట్ వర్క్స్ అనేవి చేయటం జరుగుతుంది. ఎవరైనా చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు. ప్రెజెంట్ వీళ్ళు ఎంత కాస్ట్కి చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఎవరైనా ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఉండి ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ హౌస్ అనేది చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు డిజైన్ చేసుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే హౌస్లో ఎక్కడెక్కడ ఎలా డిజైన్ చేశారు, కలర్ కాంబినేషన్స్ ఎలా డిజైన్ చేశారు, ఇవి మొత్తం మనం ఇంటి లోపలికి అయితే వెళ్ళి చూపిద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి సింగిల్ బెడ్రూమ్కి మనకి పెయింట్ వర్క్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే అది మెటీరియల్ మొత్తం మీరు తెచ్చుకొని లేబర్ వర్క్ మాత్రమే చేయించుకోవాలి అన్నట్లయితే 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుందండి. అదే మెటీరియల్ కూడా వాళ్లే చేయాలి అంటే మెటీరియల్ కూడా వాళ్లే తెచ్చుకొని వాళ్ళే ఫుల్ వర్క్ మొత్తం మనకి చేసి ఇవ్వాలి అనుకునే పని అయితే దానికి వచ్చి 60,000 నుంచి 70,000 రూపాయల దాకైతే తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి లోపల పక్క మాత్రమే పుట్టి అనేది అప్లై చేసి మనకి వర్క్ అనేది చేస్తారు. మీకు బయట పక్క కూడా పుట్టి కావాలి అనుకుంటే మీకు అక్కడ కాస్ట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం అవుతుంది. అలాగే మీరు చేయించుకునే డిజైన్ అంటే సపోజ్ మనకి లోపల సింపుల్గా ఒక గోడకి రాయల్ ప్లే అంటే చేయొచ్చు. అదే మీరు 4-5 గోడలకి రాయల్ ప్లే చేయాలి అని మీరు డిమాండ్ చేసినట్లయితే అక్కడ దానికి సపరేట్గా అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్కి ఈ విధంగా అయితే తీసుకుంటారు. అదే మీకు డబుల్ బెడ్రూమ్ కానీ ఉన్నట్లయితే అంటే 2 బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ ఈ విధంగా ఉన్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హౌస్కి వచ్చేసి సుమారుగా లేబర్ కాస్ట్ వచ్చేసి 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. అదే మెటీరియల్ మొత్తం వాళ్లే తెచ్చుకొని వాళ్ళే చేయమనే పని అయితే దానికి 80,000 రూపాయల నుంచి 90,000 రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి త్రిబుల్ బెడ్రూమ్ కానీ మనం చూసుకున్నట్లయితే త్రిబుల్ బెడ్రూమ్కి లేబర్ కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. అలాగే ఇందులో కూడా మీరు మెటీరియల్ మొత్తం వాళ్ళనే తెచ్చుకుని వాళ్ళనే చేయమనే పని అయితే సుమారుగా 1,20,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇందులో కంపల్సరీ లోపల పక్క మొత్తం కూడా పుట్టీలు అనేవి అప్లై చేస్తారు. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నాయి అనే పని అయితే కింద డిస్క్రిప్షన్ లో మస్తాన్ మేస్త్రి గారి పెయింట్ మేస్త్రి గారి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయనకి ఫోన్ చేసి మీకు వచ్చిన డౌట్లు కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అది చీరాల బాపట్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్లు అయితే ఇచ్చామండి. ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోండి. ఇక హౌస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం హౌస్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇది మొత్తం మనకి త్రిబుల్ బెడ్రూమ్ హౌస్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక బెడ్రూమ్ అయితే చూసాం. ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మరొక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ బెడ్రూమ్ లో డిజైన్స్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఇక్కడ చూడొచ్చు. వైట్ కలర్ అండ్ మనకి బేబీ పింక్ కలర్ ఉంటుంది కదా, ఈ బేబీ పింక్ కలర్ ని యూస్ చేసి చాలా సింపుల్ అండ్ క్లాస్ గా డిజైన్ అయితే చేశారు. అలాగే రూమ్ లో వేసిన వాల్స్ యొక్క కలర్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చండి. ఫ్రెండ్స్, మనకి వీటి యొక్క మెజర్మెంట్స్ అయితే నాకైతే తెలియదు, నేను మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదన్నమాట. జస్ట్ మనకి మీకు మోడల్ చూపిద్దామని చెప్పి జస్ట్ ఈ రూములు అలాగే బాత్రూమ్ డిజైన్స్, బాత్రూమ్స్ ఎలా చేసుకున్నారు, బెడ్రూమ్స్ ఎలా చేసుకున్నారు, మనకి కిచెన్ దగ్గర ఎలా వచ్చింది, ఇవి మాత్రమే తీసుకోవడం జరిగింది. మీకు మెజర్మెంట్స్ ఇవ్వాలి ఇలాంటివన్నీ నేనైతే ఈ వీడియోలో మీకు అయితే ఇవ్వలేను. జస్ట్ మోడల్ అనేది చూసుకోండి, ఓకేనా. మనకి ఇది మొత్తం హాల్ అయితే వస్తుందండి. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్, దానికి రూఫ్ లైట్స్ ఇలాంటివన్నీ ఉపయోగించారనమాట. ఈ హాల్కి రైట్ సైడ్ వాల్ ఉంది కదా, ఈ వాల్ లో మనకి ఒక బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ని ఇక్కడ డిజైన్ చేశారు. ఇది చూడొచ్చు, ఇది మొత్తం మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. అన్ని క్లాస్ గా అయితే చేసుకోవడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా మనకి అఫీషియల్ గా అలాగే క్లాస్ లుక్ ఉండేటట్లు కలర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అంటే ఓవర్ గా ఉండే కలర్స్ అనేవి తీసుకోవాలి, డార్క్ కలర్స్ అనేవి తీసుకోవాలి. జస్ట్ మనకి లైట్ గా ఉండే కలర్స్ ని యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ హోమ్ అయితే డిజైన్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు బాత్రూమ్ చూసారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. టోటల్గా ఈ బెడ్రూమ్ అయితే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నారు. అలాగే మీకు కిచెన్ వైపు ప్లేస్ కూడా నేనైతే చూపించాను కదా. అక్కడ కిచెన్ దగ్గర ఏంటంటే మనకి మోడల్ కిచెన్ టైప్లో మనకి వస్తాయి కాబట్టి దాని వరకు ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టేసి మిగతాది మొత్తం బిల్డ్ చేశారనమాట. హౌస్ యొక్క అవుట్ సైడ్ లుక్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చండి. అవుట్ సైడ్ వేసిన పెయింట్ యొక్క కలర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ వుడ్తో చేసిన మనకి మెయిన్ డోర్స్ అనేవి తీసుకున్నారు కదా, వాటికి వేసిన పాలిష్ ఇవన్నీ లుక్ పరంగా కూడా మీరు ఇక్కడ మొత్తం క్లియర్గా అయితే గమనించవచ్చండి ఫ్రెండ్స్. అలాగే ఈ హౌస్కి మనకి ఇది మొత్తం బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే వాష్ ఏరియా అయితే వస్తుందండి.
వాష్ ఏరియా వస్తుంది, అలాగే ఒక కామన్ బాత్రూమ్ కూడా బ్యాక్ సైడ్ అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది. అది మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి బ్యాక్ సైడ్ హౌస్ లోంచి బ్యాక్ సైడ్ కి రావడానికి డోర్ అయితే ఇదన్నమాట. బ్యాక్ సైడ్ ఇచ్చిన డోర్ ఇది, కిచెన్ పక్కనే మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బ్యాక్ సైడ్. ఇది మనకి ఉత్తరం ఫేసింగ్ తో ఉండే హౌస్, మీకు తెలుసు కదా మనకి వాస్తు ప్రకారం ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ, మీకు ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి డిజైన్ అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసినట్లయితే మనకి కామన్ బాత్రూమ్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. కామన్ బాత్రూమ్ యొక్క టైల్స్ డిజైన్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. ఇంకా మనకి అలాగే వాష్ ఏరియా ఇచ్చారు కదా, ఈ వాష్ ఏరియా దగ్గర టైల్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాష్ ఏరియా దగ్గర టైల్స్ ఎలా వేశారు, దానికి ఇక్కడ ఒక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే కాంపౌండ్ వాల్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా హౌస్ యూస్ చేసిన కలర్నే ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా డిజైన్ అయితే చేశారు. అవన్నీ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. అలాగే కింద యూస్ చేసిన టైల్స్, మనకి పార్కింగ్ యొక్క టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. మనకి ఎంట్రన్స్ లో ఒకవైపు నుంచి కార్ పైకి రావడానికి కారు లేదా బైకులు పార్క్ చేసుకున్న పార్కింగ్ ప్లేస్ అనమాట. అలాగే స్టార్టింగ్లో మనం ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా కాళ్ళు అవి కడుక్కోవడానికి రెండు చోట్ల మనకి వాష్ ఏరియా టైప్లో ఒక ట్యాప్ ఇచ్చేసి దానికి చుట్టూ వాటర్ పడి కొంచెం పాడవకుండా ఉండటం కోసం దానికి టైల్స్ అనేవి బిల్డ్ చేశారు. ఆ హౌస్కి మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ టచ్ కాకుండా మనకి వాస్తు ప్రకారంగా ఎక్సలెంట్గా అయితే ఈ హౌస్ని అయితే డిజైన్ చేశారు. హౌస్కి ఫ్రంట్లో మొత్తం స్ట్రెచర్ అనేది అప్లై చేశారండి, అవి మీరు చూడొచ్చు. అలాగే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వెల్వేషన్లో మనకి గ్లాస్ అనేది తీసుకున్నారు కదా, ఫ్రంట్ ఉండే గ్లాస్కి ఆంజనేయ స్వామి బొమ్మను అయితే తీసుకున్నారు. అలాగే ఇటు సైడ్ ఉండే పడమర వైపు ఉండే హౌస్ వెల్వేషన్లో మనకి విఘ్నేశ్వరుడి బొమ్మని తీసుకోవడం జరిగింది. గ్లాస్ డిజైన్స్ అనమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవి, స్టెప్స్ ఎక్కి మనం పైకి వచ్చినట్లయితే పైన ఓవరాల్గా హౌస్ యొక్క లుక్ అనేది, అలాగే హౌస్ ఉండే ఏరియా అనేది మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా పెయింట్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాం, అలాగే ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది వివరాలన్నీ ఇచ్చాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్ 3Bedroom హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎక్సలెంట్గా అయితే కట్టుకున్నారనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూశారు. ఎవరైనా హౌస్ అనేది కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే అది 3Bedroom కానీ లేదా 2Bedroom కానీ కట్టుకోవాలనుకున్నట్లయితే అందులోనూ మీకు ఉత్తరం వైపు రోడ్డు ఉంది అని చూస్తున్నట్లయితే మనకి ఉత్తరం వైపు రోడ్డు ఉన్నా సరే మనం హౌస్ అనేది ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే కట్టుకున్నారు, మీరు క్లియర్గా అయితే హౌస్ డిజైన్ అనేది చూశారు. మనకి లోపల అలాగే మనకి పార్కింగ్ ఏరియా ఎలా వచ్చింది, అలాగే తూర్పు వైపు ఖాళీ ప్లేసు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూశారు. హౌస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఎవరైనా మనకి నార్త్ ఫేసింగ్తో డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ టైప్లో ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో అనేది ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మేము మీకు అందించగలం. అలాగే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది 10 మందికి ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.